వాళ్ళకి చెక్ చేయమంటే చేస్తే తెలుస్తుంది ఆ నెంబర్లకు ఉన్నాయని. మీరు ఒకే నెంబర్ రెండు మూడు బ్యాంకులకు ఇచ్చినారనుకోండి, పడదు. ఒక బ్యాంకు ఒక నెంబర్ మెయిన్ గా చూడాలి మనం. అమ్మఒడికి రెండో లింకప్ అయిందా లేదా, ఆధార్ కార్డు, బ్యాంక్ నెంబరు, మన మొబైల్ నెంబరు, మీది మీ అమ్మది అకౌంట్ నెంబరుకు అమ్మ ఆధార్ నెంబరు, అమ్మ దగ్గర అంటే ఫోన్ అనేది మూడు లింకప్ అయి ఉంటే ఖచ్చితంగా డబ్బు పడుతుంది. గవర్నమెంట్ ఎంత తగ్గించాలంటే అంత తగ్గించాలని చూస్తాను. అందరికీ ఇప్పుడు 41 ఉంటే ఓ 30 మందికి ఇస్తే చాలు అని ఆలోచిస్తాను. దాంట్లో కరెంటు బిల్లు ఎక్కువ వచ్చిందా, కారు ఉందా, భూములు ఎక్కువ ఉన్నాయా, ఇట్లాంటివన్నీ ఎత్తుతుంది, తగ్గించే ఆ దానిలో మనకు ఒకరిద్దరికి రాలేదు పోయినసారి. కాబట్టి పోయినసారి వచ్చిందంటే ఈసారి దాదాపు రావచ్చు, కానీ వాళ్ళు తగ్గిస్తే మనం చెప్పలేదు. కాబట్టి మీరంతా ఏం చేయాలంటే మీ బ్యాంక్ అకౌంట్ నెంబరు, మీ ఆధార్ నెంబరు, మీ ఫోన్ నెంబరు. మీ దగ్గర ఇప్పుడు ఫోన్, ఆ ఫోన్ కొంతమంది ఏం చేస్తారంటే డబ్బులు ఇప్పుడు వదిలేసింటారు, అది పనిచేయదు. ఆ నెంబర్ మన దగ్గర పనిచేయదు. పనిచేయలేదు అనుకోండి మీకు అమ్మఒడి. సో మీరు గ్రామ వాలంటీర్ దగ్గర అది చేయించండి. రెండు మూడు రోజుల తర్వాత మీరు దిన అట్లా కాలేదు అని మాకు చెప్తే దానికి ఏం చేయాలో మేము చెప్తాం. మాకు చెప్పాలి విషయం, అయినా మేము చెప్పాలి, కాకపోయినా మాకు విషయం చెప్తే ఎవరికి అయింది ఎవరికి కాలేదని మేము నోట్ చేసుకుంటాం. మళ్ళీ మేము 20 వరకు నేను మేడం రోజు బయటకు వచ్చిపోతాం, పిల్లలు మాత్రం అవసరం లేదు. అంతలోపల నేను ఒకసారి మళ్ళీ అమ్మఒడి పైన ఒక మీటింగ్ పెట్టుకుంటాను, అమ్మఒడి నన్ను అనిపించు. ఓకేనా? మా మాట మీరు గౌరవిస్తే అది పిల్లలు బాగుపడతారు. అంతే అదే నేను చెప్పేది ఇప్పుడు కూడా ఉత్సాహం వస్తుంది. వస్తారా నెక్స్ట్ తెచ్చుకుంటారా? ఇంకా బాగా ఓటీ రావాలా? మిమ్మల్ని చెప్పింది ఇప్పుడు ఏమని బాగా కొట్టమని. సరే నేను తల్లిదండ్రులకు చెప్పేది ఏంటన్నా, మీరు భయం పెట్టకపోతే మీరు పెట్టి రెస్ట్, ఇంటి దగ్గర కనీసం మీరు వాడే పర్వాలేదు వాడు భయం మీరు అన్నట్లు అంతే భయం ఎక్కువ వాడు కానీ